ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య 12వ ఆదివారము. ప్రభువు పీడితులను దుష్టుల భారి నుండి రక్షించును. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు. ఇర్మియా ఇట్లనెను, ఎల్లడల భయము ఆవహించియున్నది, మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మౌనమునకు లొంగుము, అప్పుడు మనం ఇతనిని పట్టుకొని పగ తీర్చుకొందమని అనుకొనుచున్నారు. కానీ ప్రభు బలాఢ్యుడవు వీరుడవునైన నీవు నా పక్షముననున్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపబడు. ఆయన పీడితులను దుష్టుల భారి నుండి విడిపించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. ప్రభు, నీవు మహాకరుణ కలవాడవు, కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము. దేవుని కృపావరము మన పాపము వంటిది కాదు. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు. సోదరులారా, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలయనా, మానవులందరును పాపము పట్టుకొనిరి. ధర్మశాస్త్రము వసుబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను. కాని దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించిరారనుట నిజమే. కాని దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి ఒసగును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 26వ వచనము నుండి 33వ వచనము వరకు. కాబట్టి మనుషులకు భయపడకుడు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులు తిరిగి బోధింపుడు. రహస్యముగా మీరు వినిన సత్యమును బాహాటముగా ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకుడు. ఆత్మను శరీరమును కూడా నరకకూపమున నాశనము చేయగలవానికి భయపడుడు. ఒక కాసుతో మీరు రెండు పిచుకలను కొనగలుగుదురు, కాని మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒకటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడియేయున్నవి. కావున
భయపడుకుడు. పిచుకుల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని. పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును. అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని. పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను తిరస్కరింతును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.